हेलो वेलकम बैक टू अवर् चैनल फ्रेंड्स इंको कोत्त नोटिफिकेशन तोटी मे मुंदरिकी रावडम जरिगिंदी अदेदो कादु एनएमएमएस दीन गुरिंचि अयिते इंतकु मुंदुले मन चैनल लोपट ओक वीडियो चेयडम जरिगिंदी अदि 2001 2002 कु नोटिफिकेशन अप्लोड चेयडम जरिगिंदी मल्ली इप्पुडैते रेंडु कोत्त नोटिफिकेशन अयिते विडुदल कावडम जरिगिंदी 2022-23 कु गानु नोटिफिकेशन अयिते जरगडम जरुगुतुंदी अयिते दीनिकि वच्चे एलिजिबिलिटी क्रैटीरिया तर्वात सिलबस ई पैटर्न ई दानि गुरिंचि अयिते ई वीडियोलो अयिते డిస్కషన్ చేసుకుందాం. ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీ ముందరికైతే తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. డోంట్ స్కిప్ ది వీడియో, వాచ్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది వీడియో. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఎన్ఎంఎంఎస్ గురించి చెప్పాలంటే ఇది నేషనల్ మెన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది 8th క్లాస్కి సంబంధించిన అటువంటి ఎగ్జాము. దీనికి అర్హత లేనిదంటే ఎవరైనా విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో పాటు చదువుకున్నవారు, మోడల్ స్కూలు, తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్, ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరూ దీనికైతే అర్హులు. మిగతా వారు అనర్హులు, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ గవర్నమెంట్ పర్పస్ లోపల అయితే ఇది ఇవ్వడానికైతే ఇందులోపట అయితే ఆస్కారం ఉంటుంది. ఇందులోపట మెయిన్ స్కీమ్ వచ్చేసి ఎవరైతే విద్యార్థులకు ప్రతిభ ఉందో వాళ్లకు స్కాలర్షిప్ అనేది అందజేయడము ఈ ఎన్ఎంఎంఎస్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీని నుండి మనకు కలిగే లాభాలు, తర్వాత సిలబస్, దానిల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అయితే దీని సిలబస్ ఏముందంటే ఫస్ట్ నుండి మనకు 6th, 7th, 8th ఈ మూడు సబ్జెక్టులు 3 ఇయర్ లోపల మనకు సబ్జెక్టు రావాలి. సబ్జెక్టు దానికి గాను ఒక 60 మార్క్స్ మొత్తం యాప్లిట్యూడ్ మొత్తం దాదాపు 180 మార్కులు అయితే ఉంటాయి. 120 మార్కులు వస్తే మనమైతే దీనికి క్వాలిఫై అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, అందులోపల మ్యాథమెటికల్ రీజనింగ్, యాప్లిట్యూడ్ టెస్ట్, తర్వాత ఇలా మ్యాథమెటికల్ రీజనింగ్, ఇలా మొత్తం 3-4 విభాగాల్లోపట్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికైతే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రము ఈ దాన్ని అయితే ఈ నెల 30 తారీఖు లోపల అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. చివరి డేట్ వచ్చేసి ఈ నెల 30 లాస్ట్ ఉంది. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఎవరైతే రెన్యువల్ పోయినసారి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఇంతకుముందులో లాస్ట్ ఇయర్ ఇది అప్ టు ఫస్ట్ మనకు 8th క్లాస్లో వస్తే 12th వరకు కంటిన్యూగా 4 ఇయర్స్ అయితే మనకైతే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా ప్రొవైడ్ చేయడం వల్ల మనకైతే దాదాపు అప్ టు 50,000 వరకు అయితే స్కాలర్షిప్ అయితే మనకు అప్రూవల్ అవుతుంది. దాదాపు సంవత్సరానికి 12,000 అంటే దాదాపు 48,000 స్కాలర్షిప్ అయితే మనకైతే ఇందు లోపల అయితే లభించడం జరుగుతుంది. ఈ దానిని అయితే మీరు అయితే సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ నెల 30 తారీఖు వరకు అయితే రెన్యువల్ డేట్ను కూడా పొడిగించడం జరిగింది. ఈ రెన్యువల్ డేటు మరియు న్యూ అప్లికేషన్ డేట్ అయితే ఈ దానిలో పాటు అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది 9th, 10th ఇంటర్ స్కాలర్షిప్ లోపల అందించడం జరుగుతుంది. దాదాపు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ప్రతిభ ఉందో వాళ్ళని గుర్తించడం వల్ల ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ నుండి ప్రతి ఏటా 12,000 రూపాయలను అయితే మనకు అందించడం జరుగుతుంది. దాదాపు 48,000 దీన్ని అయితే మీరైతే సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే దీనికి అయితే సోషల్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా అన్ని సబ్జెక్టుల నుండి అయితే క్వశ్చన్లు రావడం జరుగుతుంది. దాదాపు మనకు 6th, 7th, 8th మూడు ఇయర్ సబ్జెక్ట్స్ అయితే చూసుకుంటే మనకి దానికైతే సరిపోతుంది. తర్వాత వచ్చేసి క్వాంటిటీ, యాప్లిట్యూడ్, మ్యాథమెటికల్ రీజనింగ్, డ్రాయింగ్, ఇంకా తర్వాత మ్యాథ్స్, ఎథిక అర్థమెటిక్ మ్యాథ్స్, దీని మీద మనకు కొత్త గొప్ప అవగాహన ఉంటే కూడా ఈ పేపర్ని అయితే ఈజీగా క్రాక్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఈ సెంట్రల్ బాడీ లోపల ఒక పార్ట్ కాబట్టి దీని లోపల కట్ ఆఫ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకసారి 120 రావచ్చు, ఒకసారి 110 రావచ్చు. ఇందులోపల ఓబీసీ సర్టిఫికెట్లు అయితే మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అదే సర్టిఫికెట్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళు అయితే ఈ సర్టిఫికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకు క్యాస్ట్ సర్టిఫికెట్లో ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ లోపల అయితే ఓసీ సర్టిఫికెట్, ఓబీసీ సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ. మనకైతే ఇదైతే గవర్నమెంట్ స్కూల్ లోపల ఒకటే అప్లై చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. మీకు తెలిసిన సార్ వాళ్ళని అడిగిన అప్రోచ్ కావండి, లేదంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసినాం. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే దానికైతే రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. దీన్నైతే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ. వాచ్ ది వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.